ఎనిమిదవ వరం నామినేషన్స్ లో ఉన్నది ఆరుగురు, రవి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, సిరి, లోపు. ఈ ఆరుగురు నామినేషన్స్ లో ఉండడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై ప్రేక్షకులకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో కాదు, లోపు. ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో రవి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, సిరి ఈ ఐదుగురు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ రేస్ లో ఉన్నారు. మిగిలింది లోబోనే కావడంతో ఇతను హెల్మెట్ కావడం పక్క అని ఏ పోల్ చూసినా అదే రిజల్ట్ కనిపిస్తుంది. అయితే లోబోని హెల్మెట్ చేయకుండా దీపావళి ఫెస్టివల్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లయితే ఈ ఎలిమినేషన్ ని ఎత్తేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో కూడా పండగ సందర్భాల్లో ఇలాగే చేశారు. ఆల్రెడీ ఒకసారి హెల్మెట్ అయినట్టుగా బిల్డప్ ఇచ్చి లోబోని సీక్రెట్ రూమ్ కి పంపించారు. ఇక ఆ తర్వాత మళ్ళీ హౌస్ లోకి తీసుకుని వచ్చారు. అయితే సీక్రెట్ రూమ్ కి వెళ్లిన వాళ్ళు గతంలో విన్నర్ అయిన సందర్భాలు ఉన్నాయి. మొన్నటి సీజన్ లో అఖిల్ సీక్రెట్ రూమ్ కి వెళ్లి రన్నర్ అప్ కాగా అంతకు ముందు రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అయ్యారు. ఈ లెక్కన సీక్రెట్ రూమ్ అంటే బిగ్ బాస్ హౌస్ లో చాలా ప్రాధాన్యత ఉంది. కానీ లోబోని పంపడం ద్వారా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. అయితే సీక్రెట్ రూమ్ కి పంపిన కంటెస్టెంట్ ని అంత ఈజీగా హెల్మెట్ అయితే చేయరు. ఈ వారం కూడా దీపావళి ఆఫర్ లో భాగంగా లోబోని సేవ్ చేసి నో ఎలిమినేషన్ ని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే తరుణంలో లోబోకి మరో ఆప్షన్ కూడా ఉంది. గత వారంలో యానీ మాస్టర్ కి ఒక పవర్ లభించింది. ఆ నాకౌట్ పవర్ ని ఉపయోగించి హెల్మెట్ నుంచి ఒకరిని సేవ్ చేయడమా లేదంటే ఆ పవర్ ని తనకి తాను ఉపయోగించుకోవడమో కూడా చేయవచ్చు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వాళ్ళలో లోబోని మినహాయిస్తే మిగిలింది రవి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, సిరి. ఇక ఈ ఐదుగురిలో రవి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్లను ఇప్పట్లో అయితే హెల్మెట్ చేయరు కాగా చేయరు. ఎందుకంటే వీళ్ళకి బలంగా ఓట్లు పడుతున్నాయి. ఇక మిగిలింది సిరి మాత్రమే. లోబో స్త్రీలలో ఒకరిని సేవ్ చేయాల్సి వస్తే యానీ మాస్టర్కి ఇచ్చిన పవర్తో సిరిని సేవ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వారం యానీ మాస్టర్ని వరస్ట్ పర్ఫార్మర్ అని చెప్పాడు లోబు. ఇక ఆ కారణంతో అతన్ని సేవ్ చేయకుండా సిరిని సేవ్ చేసే అవకాశం ఉంది. ఇక మరో విషయం ఏమిటంటే గత వారం ఇంటి సభ్యులు ఒకరిని ఎలిమినేట్ చేయవచ్చని అన్నప్పుడు యానీ మాస్టర్ ఓటుతోనే లోబో ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూమ్కి వెళ్ళాడు. దాంతో తన వల్లే లోబో ఎలిమినేట్ అయ్యాడని బాధపడింది యానీ మాస్టర్. ఇక ఆ పశ్చాత్తాపంతో లోబోని తన వద్ద ఉన్న పవర్తో సేవ్ చేసి సిరిని హెల్మెట్ చేయొచ్చు. అయితే తనకి లభించిన పవర్తో తనని తాను సేవ్ చేసుకుంటుంది తప్పితే ఎదుటి వాళ్ళ కోసం ఉపయోగించడంత విశాల హృదయం అయితే యానీ మాస్టర్ కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ యానీ మాస్టర్కి సేవ్ చేసే పవర్ లభిస్తే మాత్రం తనకే యూజ్ చేసుకుంటుంది తప్పితే లోబో కోసం లేదంటే సిరి కోసం ఉపయోగించదు. ఒకవేళ అలా ఉపయోగించి సేవ్ చేసిందంటే మాత్రం యానీ మాస్టర్ ఎక్కడో ఉంటుంది. మొత్తంగా ఈ వారం ఎలిమినేషన్ అనేది చాలా ఉత్కంఠంగా ఉంది. ఓటింగ్ పరంగా క్లియర్ రిజల్ట్ వచ్చేసింది. లోబో ఎలిమినేషన్ అని ఫిక్స్ అయింది. అయితే పండుగ పూట నామినేషన్స్ క్యాన్సిల్ చేసే సాంస్కృతి బిగ్ బాస్లో ఉండటంతో దీపావళి బంపర్ ఆఫర్లో భాగంగా లోబో ఎలిమినేషన్ నుంచి గట్టెక్కవచ్చు. ఫైనల్గా అయితే లోబోనే హెల్మెట్ అవ్వాలి లేదంటే ఎలిమినేషన్స్ ఎత్తేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.